మా ప్రతిష్ఠితులారా, ప్రభునామము నామకు మా స్తోత్రం చేస్తున్నాను. బాగున్నారు కదా? నేను స్తోత్రంలో దైవ దేవుడు మనల్లా తన కృపను విస్తరింపజేసి కాపాడి కనిపించి మన ఆశను పొడిగించి దేవుడు మరొక దినాన్ని మనకి ఇచ్చినాడు. దేవునికి ఎంతని కూడా స్తులు చెల్లించా మనము బతులమైన. అయితే దైవ గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తే ఆశీర్వాదాలు దీవెనలు లేకపోతే క్షేమం మేలు ఎట్లా కలుగుతాయి, ఎవరికి కలుగుతాయి, ఎవరిని దేవుడు బహుగా దీవించేవాడిగా, ఎవరికి ఆయన మనకు అత్యధికమైనటువంటి దేవుని అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. ఒక సంగతిని చూద్దామునండి. మరి సామెత గ్రంథము 22వ అధ్యాయము చూడండి, 4 వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును దాని వలన కలుగును. కనుక ఇక్కడ ఐశ్వర్యము, ఘనత, జీవము, కనుక దేని వల్ల కలుగుతాయంట? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. ఇది నాలో చాలా మంది ప్రవీణ్కి వస్తారు, కానీ భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కనుక భయభక్తులు కలిగి జీవిస్తే వచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పవి. ఈ ఆశీర్వాదాలే కాదు, ప్రభు మన ప్రార్థనని వినేటువంటి వాడుగా ఉంటాడు, మన ఏందైనా జాలిపడేటువంటి వాడుగా ఉంటాడు, మనల్ని ఆయన బహుగా వర్ధిల్లింపు చేసేటువంటి వాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా భయభక్తులు కలవారి నిమిత్తమే ఆయన దాసించిన దీవులు అవి చాలా గొప్పవి, ప్రియులారా, చాలా గొప్పవి. కనుక అతని జీవితంలో ప్రభు ఇంటికి వచ్చేటువంటి వారినిగా, ప్రవాక్యాలు వినేటువంటి వారినిగా భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? కానీ మన జీవితంలో ఇవి కనపడవు, కానీ మనకేం కావాలా? ఐశ్వర్యం కావాలా? ఘనత కావాలా? దీవెనలు కావాలా? ఇంకా అత్యధికంగా మనం దీవించున్నటువంటిది అనేకసార్లు మనం ఏం చేస్తామంటే ఆశించేటువంటి వారిలో ఉంటాం కదా. మన జీవితంలో భయభక్తులు ఉండవు, కానీ ఇలాంటి ఆశ మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. యాత్ర జీవితంలో మనం ఇంటికి వచ్చే కొలది మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏంటంటే భయభక్తులు కలిగి జీవించుట, దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుట, ఇవి చాలా గొప్ప విప్రకారా. అబ్రహాము జ్ఞాపకం చేసుకుంటే భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి జీవించిన కాబట్టి ఎంతగా దీవించినాడండి, ఎంతగా తనను ఆశ్రయించినాడండి. అట్లనే మనల్ని కూడా ఆశ్రయించాలంటే మనం భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు దీవించడమే కాకుండా వారి తర్వాత వారి సంతతిని కూడా దేవుడు దీవిస్తాడు. అట్లా అబ్రహాము దీవించినాడు, తర్వాత ఇస్సాకును దీవించినాడు, తర్వాత యాకోబును కూడా దీవించినాడు కదా. అట్లా మనల్ని మన తర్వాత మన సంతతిని దేవుడు దీవించాలంటే మనం భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఇక్కడ చూస్తే ఏమి రాయబడింది, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం కదా, ఈ 4 వచనంలో కలిగి ఉండట వినయమునకు ప్రతిఫలం, తర్వాత ఐశ్వర్యము, ఘనత, జీవము, దాని వలన. చూడండి, ఈ ఘనత, ఈ ఐశ్వర్యము అనగా భూమి మీద ఉన్నంత కాలమే కనపడతాయి. జీవం, ఏ జీవము? నిత్య జీవం అనగా నిరంతరం ప్రభుత్వం జీవించగలుగుతాం, ప్రభుత్వం ఉండగలుగుతాం. అలాంటి నిత్య జీవాన్ని కూడా భయభక్తులు కలిగి జీవిస్తే ప్రవేశిస్తాడంట. ఎంత మంచి దేవుడు చూడండి. కనుక అతని జీవితంలో పిల్లరా, భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? అసలు భయం ఉందా? అసలు భక్తి ఉందా? పిల్లరా, భయభక్తులు కలిగి జీవిస్తే ఆదివారం ఉదయకాలం 10 గంటలకైనా మందిరానికి వెళ్తాం, మంగళవారం సాయంకాలం 6:30 గంటలకైనా ప్రభు ఇంట్లో కనపడతాం, గురువారం 6:30 గంటలకే మందిరంలో భవిష్యత్ నిమిత్తం కనపడతావు. ఇదినాల్లో భయభక్తి లేని వారిగా కనపడుతున్నారు. 10 గంటలంటే 11 గంటలకి 12 గంటలకి ప్రభు ఇంట్లో కనపడుతున్నారు. ఆరాధన వర్తమానం వినరు, మళ్ళీ ఆరాధించడానికి పోటీ. ప్రార్థన వర్తమానం వినరు, ప్రార్థించడానికి పోటీ. పిల్లరా, ఇవన్నీ మనుషులు చూడటానికి, మనుషులు కనపరచుకోవటానికి. యాత్ర జీవితంలో ప్రభు చూస్తున్నటువంటి భయం కలిగి, ప్రభు వింటున్నటువంటి భయం కలిగి, భయభక్తులు కలిగి జీవించగలిగితే ప్రభు వారి ఐశ్వర్యము, ఘనత, జీవాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా మన తర్వాత మన సంతతిని కూడా దేవుడు దీవించడానికి అని ఇష్టపడతాడు. ప్రార్థన చేస్తాడు. నా ప్రేమగల తండ్రి, స్తోత్రములు కొనమాడలేదిగా నీ ప్రజలకు అందించడానికి ఇచ్చిన కురుములు వచ్చి ఉన్నారు. వారి వినికిడిలో ఈ మాటలు దీవించండి, వారికి ప్రభాక్షేమాన్ని కలిగించినట్లు చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ మా రక్షకుడు యేసుప్రభు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ప్రియులారా. ప్రస్తుతమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభువా నిండాలిగా మేము కూడా మీ కుటుంబాన్ని దీవించి వడ్డీలింప చేయనిగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.